ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో టాపిక్ ఏంటంటే మనం కొన్నిసార్లు అమెజాన్లో లాగిన్ అవడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే ఒక్కసారి కెనాట్ బి లాగిన్ అలా ప్రాబ్లమ్స్ చూపిస్తూ ఉంటుంది అమెజాన్లో. సో అలా ప్రాబ్లం ఎందుకు చూపిస్తుంది, అసలు ఏంటి ప్రాబ్లం అనేది చాలామంది తెలియదు. సో చాలామంది అయితే నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మనకి మేజర్గా ఈ లాగిన్ ప్రాబ్లం రావడానికి కారణం అమెజాన్ వాళ్ళు కాదండి, మన మొబైల్కి ఓటీపీ రాకపోవడం లేదంటే మనం ఏదైనా పర్మిషన్ డినై చేయడం వల్ల మనకి ఈ లాగిన్ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. సో ఈ లాగిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అమెజాన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి యాప్ ఇన్ఫో క్లిక్ చేయండి. యాప్ ఇన్ఫో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది. సో ఇక్కడ స్టోరేజ్కి వెళ్ళండి, ఇక్కడ డేటా ఉంటుంది, ఆ డేటాను క్లియర్ చేసేయండి. డేటాను క్లియర్ చేసిన తర్వాత పర్మిషన్స్ అని ఉంటుంది, కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే చూడండి ఇక్కడ పర్మిషన్స్ అని చెప్పేసి ఉంది. ఇక మనం పర్మిషన్స్ ఏమి అలౌ చేయలేదు, సో అన్నీ అలౌ చేయండి, అన్ని పర్మిషన్స్ అలౌ చేయండి. మనం పర్మిషన్స్ అలౌ చేయకపోతే ఏమవుతుందంటే మనకైతే ఓటీపీస్ రావడం ఆగిపోతుంది. సో దాని కారణంగా ఏంటంటే మనం మాకు లాగిన్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో అన్నీ యాక్సెప్ట్ చేయండి. సో స్టోరేజ్ కానీ ఇలా అన్నీ, టెలిఫోన్ మాత్రం కన్ఫర్మ్గా ఇది యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఓటీపీ వచ్చే దాని ద్వారానే కదా. సో ఈ విధంగా అన్నీ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇంకా అమెజాన్ లాగిన్ ప్రాబ్లం అనేది రాదు. సో చూసినట్టయితే మనం అమెజాన్ ఓపెన్ చేసుకుని మనం ఏ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నామో జస్ట్ ఆ అకౌంట్ యూజర్ ఐడి ఉంటుంది కదా, సో యూజర్ ఐడి ఇచ్చేసి దానికి సంబంధించిన పాస్వర్డ్ ఇచ్చేస్తే మన అకౌంట్ అయితే ఈజీగా లాగిన్ అయిపోతుంది. సో ఒక ఈమెయిల్ ఇస్తున్నాను, నేను ఒక ఈమెయిల్ ఇచ్చాను. సో ఇక్కడ దాని పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తాను. ఈ మొబైల్ నెంబర్కి వచ్చేసి నేనైతే ఓటీపీ అంటే దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది కదా, సో దాన్ని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత లాగిన్ ప్రెస్ చేసేసాను, మొబైల్ నెంబర్ ఇచ్చేసి మనకు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసాను నేను. సో ఇది కొత్త అకౌంట్ అయితే నేను ఈ మంత్ ఓపెన్ చేశాను. సో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది డైరెక్ట్గా, జస్ట్ మీరు సెర్చ్ బాక్స్ ఇక్కడ కావాల్సిన సెర్చ్ చేసుకోవచ్చు. సో మనం నార్మల్గా ఎలా యూస్ చేసుకుంటామో అలాగైతే యూస్ చేసుకోవచ్చు అనమాట అమెజాన్ని. చూసారా ఈజీగా మీరు ఎంత సింపుల్గా లాగిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ కారణంగా లాగిన్ స్క్రీన్ అనేది అమెజాన్లో మీకు బ్లాక్ కలర్లో వచ్చింది. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి.